చేస్తున్న సినిమాలో ఎప్పుడెప్పుడు ఆ సినిమాకి సంబంధించిన వివరం తెలుస్తుందా, విశేషం బయటకు వస్తుందా అని అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లన్న విషయం ఖరారైంది. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే తానే చెప్పారు దేవర సినిమాలో నేను నటిస్తున్నాను అని చెప్పి. ఎలా అంటే దేవరకు భారీగా కనిపిస్తాను అని చెప్పి అన్నారు. ఎవరో తెలుసా? ఎన్టీఆర్ గారు కథానాయకుడుగా, కొరటాల శివగారు దర్శకత్వాన్ని వహిస్తున్నటువంటి యాక్షన్ డ్రామా దేవర. ఎన్టీఆర్ గారు ఊర్రా మాస్ అవతారంలో కనిపించినటువంటి సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ సినిమాలో మరాఠీ బ్యూటీ మనకి కనిపిస్తున్నారనమాట. కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి ఆ వార్తలు నిజమయ్యాయి. ఎందుకంటే యాక్ట్రెస్ శృతి మరాఠే ఇందులో నటిస్తున్నటువంటి విషయాన్ని తానే స్వయంగా చెప్పడం జరిగింది. ఇందులో జాన్వీ కపూర్ తంగం అనేటువంటి పాత్రలో కనిపించబోతూ ఉండగా మూవీ టీమ్ ఈ విషయాన్ని ఆల్రెడీ ప్రకటించేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారు నటిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది, బికాస్ ద టీమ్ వారు ప్రకటించేశారు. ఇక శృతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను దేవర సినిమాలో నటిస్తున్నాను చెప్పి సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమా అక్టోబర్ 10 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో నేను దేవరకు భారీగా కనిపిస్తాను, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి తను చెప్పడం జరిగింది. దీంతో ఇద్దరు హీరోయిన్స్ అనేటువంటి విషయం ఖరారైంది. అలాగే ఇందులో ఎన్టీఆర్ గారు ద్విపాత్ర అభినయంలో కనిపించబోతున్నారు అనేటువంటి వార్తలకు కూడా బలం వచ్చేసింది. దేవర సముద్ర తీరం నేపథ్యంలో సాగేటువంటి యాక్షన్ డ్రామా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబడుతున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. కీలకమైన పాత్రలో శ్రీకాంత్ గారు కూడా కనిపించబోతున్నారు. ఫస్ట్ అయితే గనక April 5 మొదటి భాగం అన్నారు, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ డేట్ కాస్త అక్టోబర్ 10 వాయిదా వేయడం జరిగింది.